మీరందరూ ఎంత పోరాడారో ఈ రాక్షసులతో, అధికారం అడ్డపెట్టుకొని ఎంతమంది కార్యకర్తలు, అది తెలుగుదేశం పార్టీ అవ్వచ్చు, జనసేన పార్టీ కార్యకర్తల మీద అవ్వచ్చు, ఎన్నో తప్పులు చేసి కుదిరితే అందరు నా మీద కూడా పెడతారు. మా పెద్దం గారిని అరెస్ట్ చేశారు, పవన్ కళ్యాణ్ గారి మీద కేసులు పెట్టారు. వాళ్ళకి తెలిసింది ఒకటే, అవకాశం తొక్కేయడం, కానీ వాళ్ళకి ఇంకా తెలియదు మనం తండ్రిలంటాం తొక్కే కొద్దిగా వస్తుంటాం. అందరూ ఇన్ని రోజులు చాలా బాధలు పెట్టారు, కానీ దానికి సమయం వచ్చింది. పవన్ కళ్యాణ్ గారి సినిమాలో డైలాగ్ ఉంది కదా, లాస్ట్ పంచ్ మంది అయితే అది ఇచ్చే లాస్ట్ పంచ్ పట్టాల్సింది బ్యాలెట్ మీద అందరూ తప్పకుండా ఫస్ట్ మనం చేయాల్సిన విషయాలు మన భవిష్యత్తు మన చేతుల్లో ఉంది, అది మీరందరూ ఆలోచించుకోవాలి. మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. ఇవాళ మనం ఓటేయకుండా ఐడియాలు మనం బాధపడటం తప్పు. సో మీకు మీరు ఖచ్చితంగా ఓటేయండి, మీకు తెలుసుకోవాలని ఖచ్చితంగా ఓటేయడానికి రమ్మని చెప్పండి, పంపించండి, కానీ ఖచ్చితంగా ఓటేయండి. మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది, మీ భవిష్యత్తును రాసుకునే అవకాశం మీ చేతుల్లోనే ఉంది. సో మీరు సరైన నిర్ణయం తీసుకొని ఈ కూటమిని గెలిపించి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేయాలి. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఎంతో కష్టపడ్డారు ఈ ఐదేళ్ళు, ఆయనకు అవసరం లేదు. ఆయన బయటకు వచ్చి సినిమాలు చేస్తే ఊరికే డబ్బులు ఇస్తారు, కానీ ఆయన మన కోసం, మీ కోసం, అందరి కోసం ఆయన బయటకు వచ్చి ఎంత కష్టపడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారికి 73 ఏళ్ళు, ఆయనకి 45 డిగ్రీల్లో తిరగాల్సిన అవసరం లేదు, కానీ ఆయన ఎవరి కోసం తిరుగుతున్నారు? మన కోసం, మనందరి కోసం. సో మీరందరూ, మీరందరి భవిష్యత్తు కోసం వాళ్ళిద్దరూ అంత కష్టపడుతున్నారు. సో ఈ 5 రోజులు ఈ రాష్ట్రం బాగుండడం కోసం మనం కష్టపడతాం. ఈ 5 రోజులు మనకు తెలిసిన వాళ్ళకి చెప్తాం, రేపు రావాల్సింది కూటమి అని, ఎందుకంటే మన భవిష్యత్తు మన చేతుల్లో ఉంది. సో మీరందరూ మే 13వ తారీఖున ఎమ్మెల్యేకి ఆర్మీ రాధాకృష్ణ గారికి, అలాగే ఎంపీకి కమలం కోర్టు కోటేసి గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ ఇవాళ నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసింది రాధాకృష్ణ గారికి. మిమ్మల్ని కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. అండ్ నాకు 2014 నుంచి చాలా ఆప్తులు రాధాకృష్ణ గారు. ఆయన ప్రచారం అంటే నేనే మనస్ఫూర్తిగా వస్తాను. అండ్ మీకు ఇలాంటి నాయకుడు దగ్గర మీ అదృష్టం. ఆయన్ని గెలిపించుకోండి ఆయన, ఎందుకంటే మీ మధ్యనే ఉంటారు ఎప్పుడు. నేను ఎప్పుడు రాధాకృష్ణ గారు ఎక్కడ ఉన్నానంటే తనకులోనే ఉన్నానంటారు. సో మీరు గెలిపించుకోవాల్సిన బాధ్యత మీది. ఆయన మీకోసం ఎప్పుడు ఇక్కడే ఉంటారు, మీకోసం ఎప్పుడు తోడుగా ఉంటారు, మీకోసం ఈ 5 ఏళ్ళు కూడా మీకోసమే ఫైట్ చేశారు. సో ఆయన గెలిపించుకోవాల్సిన బాధ్యత మీది. సో మీరు మే 13న ఖచ్చితంగా సైకిల్ గుర్తు కొట్టేసి రాధాకృష్ణ గారిని గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే పవన్ కళ్యాణ్ గారు చెప్పేసి ఉన్నాం ఒకసారి.